అన్నిటిలకు మార్గదర్శి క్రీస్తే, మానవులందరి మధ్యవర్తి క్రీస్తే, లోకమంతా ఆయన వెంటే వెళ్ళుచున్నది, లోకమంత శక పురుషుడని ఒప్పుకున్నది. ఈ దేశంలో క్రైస్తవులను మీరు తగిలేస్తారా? అయితే కాలానికి తేదీ క్రీస్తుని మానేస్తారా? పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కల వంగ, వింజ, హిమాచల, యమునా, గంగ, అందరిది ఈ గంగ, అందరిది ఈ నేలే. ఈ దేశం ఒకరిది కాదు, దేవుడు చేసిన నేలే. ప్రతి మనిషికి దేవుడు ఒకడు, మహనీయులకు మార్గదర్శి క్రీస్తే, మానవులందరి మధ్యవర్తి క్రీస్తే. మరి పేద పాస్టర్లకి మరి 5,000 రూపాయలు ఇవ్వటం అనేది ఒక చరిత్ర. ఇంతవరకు ఏ గవర్నమెంట్ ఇవ్వలేదండి. జగన్ గారికి అభినందన సభ ఏర్పాటు చేయాలి. జయశాలి గారి పిలుపు మేరకు వేలాది మంది పిల్లలు డోనర్లుగా మారిపోయారు. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఎన్నో స్వచ్ఛంద సేవా సంస్థలు ఉండొచ్చు, కానీ మొట్టమొదటి చేసిన ఘనత ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్కే దక్కింది. ఎలాంటి నాయకత్వ లక్షణాలు ఉండాలని ఒక బైబిల్ పండితుడిగా జయశాలి గారు కోరుకున్నారో ఆ లక్షణాలన్నీ నిజంగా జగన్ గారిలో కనపడటం నిజంగా అభినందనీయం. సమాజమే దేవుడు తన కుటుంబం అనుకున్నప్పుడు తన కుటుంబాన్ని పాలించేవాడు ఎలా ఉండాలో చెప్పకుండా ఎలా ఉంటాడు? ఆ లక్షణాలను బయటకు తీశాడు, స్కాన్ చేశాడు, జగన్ గారు కనిపించారు. అందుకే భవిష్యత్తులో జగన్ సీఎం కాబోతున్నారని ముందుగానే చెప్పారు. నేను ప్రతిరోజు నేను బైబిల్ చదువుతుంటాను అని వారు అన్న మాట, ఇన్ని కష్టాలలో ఇన్ని శ్రమలలో కూడా మాట తప్పని మడమ తిప్పని నాయకుడు వైఎస్ గారు అని. ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని వచ్చిన వాడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నిష్పక్షపాతముగా పరిపాలన చేస్తున్న, ప్రజల ముందు కనబడుతున్నాడు గనుకనే ఇతరుని మనం అభినందించక తప్పదు అని ఈ అభినందన సభను మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు యావత్ భారతదేశం జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తుంది అన్నది పచ్చి నిజం. ఉత్తమమైన ముఖ్యమంత్రులు ఎవరు అని చేసిన సర్వేలో తెలంగాణ ముఖ్యమంత్రి గారిని కూడా వెనకకు నెట్టి, ఇంకా పూర్తిగా 3 నెలల పరిపాలన పూర్తి చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు 3వ స్థానంలో నిలిచారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలుగా మనం గర్వించదగ్గ విషయం ఇది. అభినందన పొందవలసినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక నంబర్1 ముఖ్యమంత్రి అండి. ఈ లంచాన్ని అరికట్టాలంటే రావాలి ఒక భారతీయుడు. ఇప్పుడు ఆ భారతీయుడు వచ్చాడు. ఎవరు? జగన్. ఆ భారతీయుడు ఎవరో కాదు, క్రైస్తవులలో భారతీయుడు. 6 నెలల తరువాత నేను మంచివాణ్ణి అనిపించుకుంటానని చెప్పిన ఒకే ఒక ముఖ్యమంత్రి, అది జగన్. ప్రజలకు ఎవరు మేలు చేసినా అటువంటి ప్రభుత్వ అధికారులను, ప్రభుత్వ నాయకులను మేము అభినందించడంలో ముందుంటామన్న విషయాన్ని సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. 2,000 సంవత్సరాల క్రితం 3.5 సంవత్సరాలు పాదయాత్ర చేసి యావత్తు ప్రపంచ వాళ్ళ మనస్సులను గెలుచుకున్న ద గ్రేట్ మినిస్టర్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్, ఆయనే యేసు క్రీస్తు వారు. ఆయనే జగన్ గారికి స్ఫూర్తిదాయకునని చాలా సగర్వంగా నేను చెబుతున్నాను. అందరినీ సమానంగా చూడాలన్న నాయకుడు కావాలి. అతను ఈ రాష్ట్రానికి అయ్యాడండి. ఈ దేశానికైతే ఎంత బాగున్నో అది ఏటీసీసీ కాంక్షిస్తుంది. క్రైస్తవ్యానికి న్యాయం చేయాలి అని నా పిల్లలు ఆకలితో కానీ వస్త్రాలు లేక కానీ గూడు లేక కానీ ఉన్నారనే ఆవేదన మాత్రం నాకుంటుంది. మన ప్రార్థన వెళ్ళిన దేవుడు మనకు మంచి మంత్రివర్గాన్ని, మంచి ముఖ్యమంత్రి కుమారుడు జగన్ ఇవ్వటం వరం. నాయకులు క్రైస్తవ్యాన్ని కాపాడాలని కోరుకుంటూ వేదికను అలంకరించిన మంత్రివర్యులు, అధికారులు, వారందరికీ నా దీవెనలు తెలియజేస్తాను. ముఖ్యంగా జయశాలి గారు ఈ రోజు ఈ కార్యక్రమం చేయటం అనేటువంటిది ఎంతో అభినందనీయమైనటువంటి సంగతి. కుల మత రహితంగా, పార్టీలకు అతీతంగా మనకు ఓటు వేసినా వేయకపోయినా సరే, ఎవరికైనా సరే మనం తప్పకుండా సహాయం చేయాలి అని చెప్పి
వ్యక్తి జగన్ గారు. అది కేవలం యేసు ప్రభు ప్రేమను బట్టి మాత్రమే అలాంటి ప్రేమ కలిగినటువంటి రీతిలో మనం చూడగలుగుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే తప్ప బైబిల్ అసెంబ్లీ హాల్లోకి వెళ్ళదు. ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్, తెలుగు రాష్ట్రాలే కాకుండా కర్ణాటక మహారాష్ట్రాల్లో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుండడం చాలా అభినందనీయం. పెద్దలు పిడి సుందర్రావు గారు ఆ రోజు జగన్ గారి విజయం కోసం రాష్ట్రమంతా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడంలో కూడా ముఖ్యంగా ఏఐటీసీసీ పాత్ర తప్పకుండా ఎంతో ఉందని చెప్పచ్చు. ఇన్ని సేవా కార్యక్రమాలు చూసిన తర్వాత నాకు కూడా అనిపించింది, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మీరు కూడా తప్పకుండా నిరుద్యోగులు ఎవరైనా ఒక వేదికపైకి తీసుకొని వచ్చి ఆ లిస్టు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఇచ్చినట్లయితే వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ని ఏర్పాటు చేసే విధంగా మా సంస్థ తోడ్పడుతుందని చెప్పి. ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు పెద్దలు పూజ్యులు తండ్రి గారైన పిడి సుందర్రావు గారు ఇంతమంది వేలాది మందికి ఏదైతే ఒక మెసేజ్ని వీడియో ద్వారా పంపించడము, మరి ఆ మెసేజ్ని కూడా మనమందరం కూడా వినడం నిజంగా నా అదృష్టంగా నేనైతే భావించడం జరుగుతుంది. మీ అందరి ప్రార్థనలు ఆ యేసు ప్రభువు స్వీకరించడం వల్ల ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక నూతన ప్రభుత్వం మన యువ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మైనార్టీలకు నేను అండగా ఉంటానని చెప్పి ఇవాళ అనేక సందర్భాల్లో ఆయన చెప్పడం జరిగింది. పాస్టర్లకు అందరికి కూడా మనం గౌరవేతను ఇవ్వాలి అనే దిశలో మనం ఇవాళ ముందుకెళ్తున్న పరిస్థితి మీకు అందరికి కూడా తెలుసు. 5 లక్షల ఇళ్లు నిర్మించి ఈ 5 ఏళ్లలో 25 లక్షల ఇళ్లు నిర్మించి ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా ఇళ్లు లేని వాడు ఉండకూడదని ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి ఈ ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ చేసిన సహాయాన్ని మేము ఎప్పుడు కూడా మరమని చెప్పేసి మేమందరం ఎదురుగా ఉండి ప్రత్యక్షంగా పోరాటం చేస్తే మీరందరూ కూడా పరోక్షంగా ఎంత మేలు చేశారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో మీరు కూడా ఒక ముఖ్య కారణం అనటం ఎటువంటి సందేహం లేదని చెప్పేసి జయశాలి సుందర్రావు గారు చాలా గొప్ప వ్యక్తి, ప్రజలకు తిరిగి ఏదో చేయాలి అని తపన పడే వ్యక్తుల్లో మన సుందర్రావు గారు మొట్టమొదటి వ్యక్తి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. పేదవాడికి ఏ విధంగా అండగా ఉండాలి, ఈరోజు అవినీతి పరుల గుండెల్లో నిద్రపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మీ అందరికి కూడా సవనీయంగా మనవి చేస్తాను. మరి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మైనార్టీలకి బంగారు భవిష్యత్తు ఉంటుందనటంలో ఎటువంటి సందేహం కూడా లేదని చెప్పేసి మీ అందరికి సవనీయంగా మనవి చేస్తాను. నేను మానవతావాది దేవుడి బిడ్డ సుందర్రావు గారిని ఈ సందర్భంగా వారు లేకపోయినా కూడా వారికి చేతులెత్తి నమస్కరిస్తూ మేము కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, పేదవాడి గుండె చప్పుడిని మాత్రమే చూస్తాము అని చెప్పని ఏదైతే ఆ విధంగా పరిపాలన కొనసాగుతూ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. మా పార్టీకి ఉన్నటువంటి బలం, మా పార్టీకి ఉన్నటువంటి అండ మీరు అని చెప్పడంలో ఏమాత్రం కూడా మేము వెనుకడుగు వేయము అని చెప్పని చెప్తా ఉన్నాం. అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవుల పట్ల, క్రైస్తవుల సమస్యల పట్ల, క్రైస్తవుల యొక్క హక్కుల పట్ల పూర్తి బాధ్యత తీసుకుని పనిచేస్తుందని చెప్పిన విషయాన్ని కూడా స్పష్టంగా మీ అందరి ముందు కూడా చెప్తా ఉన్నాం. సుందరరావు గారు మాస్టర్ ఆశయ సాధనలో భాగంగా నేను మీకు ఒక విషయం చెబుతున్నాను. మా సేవా కార్యక్రమంలో భాగంగా గ్రహణ మర్రి పిల్లలు ఎవరైనా పేద పిల్లలు ఉంటే మన సుందరరావు గారు మాస్టారు ఆధ్వర్యంలో మా సంస్థ తరపున ఆ పిల్లలకి గ్రహణ మర్రి ఆపరేషన్లు ఫ్రీగా మేము చేసి పెడుతున్నాం అని చెబుతున్నానండి. పిడి అంటే ప్రజల దేవుడు, పి అంటే ప్రజలు, డి అంటే దేవుడు, ప్రజల దేవుడు మన సుందరరావు గారు మాస్టర్కి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించి మనందరికీ ఆయన ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ జగన్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అని బహిరంగంగా మేము జగన్ గారిని బలపరుస్తున్నాము. నన్ను అభిమానించే క్రైస్తవులు అందరూ కూడా జగన్ గారి గుర్తైన ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి అని వేళ్ల మీద లెక్క పెట్టేటువంటి పెద్ద పెద్ద క్రైస్తవ సంఘ నాయకుల్లో అతి ముఖ్యులు సుందర్రావు గారు. ధైర్యంగా చంద్రబాబు కుటిల రాజకీయానికి కూడా తెగించి ఏమైతే ఏమైంది పర్లేదు నేను జగన్ని బలపరచాలని ముందుకొచ్చిన వాళ్ళు సుందర్రావు మాస్టర్. మీ కృషి ద్వారా, మీరు చేసిన మేలు ద్వారా ఇవాళ మా ప్రభుత్వం అధికారుల నుండి మేము అధికారం అనుభవిస్తూ మీరు పిలిచిన సభకు ఆలస్యంగా వచ్చినందుకు నన్ను మన్నించమని మిమ్మల్ని కోరుకుంటూ సుందర్రావు మాస్టరు ప్రజల్లో మమేకమై తిరిగేటువంటి వ్యక్తిత్వం కల మనిషి. ఆయన ఏ ప్రజల నుంచి తీసుకున్న సూచనల్ని లేదా వారి నుంచి ఉన్నటువంటి ఇబ్బందుల్ని ఏ సూచన
జగన్మోహన్ రెడ్డి గారికి చేసిన తూచా తప్పకుండా సూచన తీసుకుని అది పాలనా పరంగా పరిపాలనా పరంగా కార్యరూపంలోకి తీసుకొచ్చేదానికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున అంజాద్ బాషా గారు కానీ నేను కానీ మా అందరం కూడా కట్టుబడి ఉంటామని మీ అందరికీ తెలియజేస్తూ జైశాలి సుందర్రామ్ మాస్టర్కి పాదాభివందనాలు చేస్తూ ప్రైజ్ ది లార్డ్.